నిత్యం, దుర్మార్గం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చేయని ఏముంది దాంట్లో? అమెజాన్ సర్వర్లో ఏముంది అక్కడ? అమెజాన్ సర్వర్లో మన గవర్నమెంట్ డేటా అంతా కూడా నాకు పై డేటా సెంటర్లో ఉందనుకుంటా. ఐ థింక్ సో. పై డేటా సెంటర్ కదా, పై డేటా సెంటర్లో ఇక్కడ డేటా ఉంటే నువ్వు అమెజాన్కి పోతున్నావు. నేనేం చెప్పాలి ఇంక నీకు? అమెజాన్ డేటాలో ఏముంటుంది? ఇప్పుడు పై డేటా సెంటర్కి వస్తారు రేపు. అదే నేను చెప్పి ఇదే జరుగుతుంది. పార్టీ డేటా క్లౌడ్లో ఉంది. ఆయనే చెప్పాడు కదా, పేపర్లు కూడా వచ్చాయి కదా, ఇక్కడ ప్రతిపక్షం లేదు, నేను వస్తాను తేల్చుకుంటాను అన్నాడు. అందుకే రమ్మంటున్నా. ఆయనే చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు అందుకే ఇది అవుతుంది. ఆయన మాత్రం ఏవే చేయకుండా 80 సీట్లు గెలవాలి, 88 సీట్లు గెలవాలి బెదిరించి. నేను ఇన్ని చేసిన వాడిని కష్టపడితే ఎన్ని సీట్లు గెలవాలండి? 175 గెలవాలి. ఆ రేషియో ప్రకారం అయితే మరి ప్రతిపక్షం కేసీఆర్ పక్షంలో ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు కేసీఆర్ పాపం పెట్టుకోండి, ఇద్దరు కలిసి చేయండి, నాకేం బాధే ఉంది. అప్పుడు డబ్బులు కూడా రైట్ ట్రయల్గా పంపించుకోవచ్చు. 1000 కోట్లు పంపించి మీ ఇష్ట ప్రకారం ఆడాలనుకుంటున్నారు, ఏమి తమాషాగా ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేయడం కోసం. మనకు జీవన మరణ సమస్య. ఓకే, నేనేమంటానంటే దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నేరాలు చేసేవాడు ఫస్ట్ టైం నిన్ను సాక్షిగా పెట్టుకొని తోడు తీసుకుపోతాడు, ఒక కేసులు నిన్ను ఇరికిస్తాడు, ఇరికిచ్చిన తర్వాత మళ్ళా రమ్మంటాడు, మళ్ళీ నీ దగ్గర నేరం చేపిస్తాడు, నిన్ను మళ్ళా రక్షిస్తానంటాడు, ఇంకొక కేసులు ఇన్వాల్వ్ చేస్తాడు, ఇంకా నీ జీవితాంతం కేసుల్లోనే ఉంటాం. అదే టెక్నిక్. ఇప్పుడు ముందేం చేశాడు, వీళ్ళ పేరు పెట్టేశాడు, పేరు పెట్టి డిలీషన్ ఫామ్ 7 ఫిలప్ చేసి పంపించాడు. ఇప్పుడు వాడి మీద కేసు పెడతాడు. ఫస్ట్ టైం భయపడిపోయి అబ్బాబు నేను ఇన్వాల్వ్ కాలేదు ఇది అంటాడు. కొంతమందిని పట్టుకొని ఫైట్ చేయమంటాడు, లేదు నీ కేసు పోతుంది అంటాడు, లేదు నువ్వు జైలుకి పోతా అంటాడు. వాడు ఫైట్ చేస్తాడు, నేను పెట్టలేదు నీ అన్నీ వస్తాయి. నెక్స్ట్ టైం ఇక్కడికి అలవాటు అయింది కదా, వాడు రెగ్యులర్ నిరసనకు తయారైపోతాడు. దట్ ఈజ్ వాట్ దే ఆర్ డూయింగ్. అందుకే నేను పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్న, ఆ పార్టీ సైడ్ పోతే ఈ మహానుభావులందరినీ జైలు తీసుకుపోయాడు, ఇండస్ట్రీస్ని తీసుకెళ్ళాడు, ఆఫీసర్లు తీసుకెళ్ళాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాడు. జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని కూడా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు పిల్లల్ని చెక్ చేసుకోకపోతే తప్పకుండా ఒకరోజు మిమ్మల్ని మీరు చూస్తే మీకు తెలియదు ఏం చేస్తున్నారు పిల్లలు. కడాని జైలుకి పోయే పరిస్థితికి వస్తుంది. కరుడుగట్టి నేరాల్లో ఇన్వాల్వ్ అయిపోయాక జైలుకి పోయే పరిస్థితి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నేను ఎందుకంటే మీకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్విన్స్ కావాలి. ఎన్ని ఇష్టానుసారంగా మాట్లాడాడో మీరు కేసీఆర్ను గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ రీపే చేసే సమయం వస్తుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్. ఎన్ని తిట్టావో అవన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇక్కడ ప్రజానీకం 5 కోట్ల మంది ఏ తప్పు చేశారంటే మీ ఇష్ట ప్రకారం తిట్టడానికి మమ్మల్ని 60 సంవత్సరాలు శ్రమ చేస్తే శ్రమను దోచుకొని ఆ రోజు కూడా నేను కుటుంబ పెద్దగా తెలుగు జాతి కోసం అభివృద్ధి చేస్తే ఏకపక్షంగా ఒక ప్రాంతాన్ని పోయినా నేను బాధపడలేదు. మళ్ళా భగవంతుడి శక్తి ఇచ్చాడు కష్టపడాలనుకుంటే కనీసం మన కష్టపడడానికి కూడా అడ్డుపడే పరిస్థితి వస్తారా మీరు? మా శ్రమకు కూడా ఇక్కడ అడ్డం పడే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా అన్నీ తీసుకొస్తాం. మొత్తం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.